Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎన్నికల ముందుకు జగన్ సర్కార్ ఇలా ఎందుకు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నరకు పైగా సమయం మాత్రమే మిగిలి ఉంది ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ 175కి 175 సీట్లు సాధించాలని పెద్ద లక్ష్యమే పెట్టుకున్నారు ఈ దిశగా పెద్ద ఎత్తున కార్యాచరణ ప్రణాళిక కూడా అమలు చేస్తున్నారు అయితే ఎన్నికల ముందు ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగులకు మరింత చేరువయ్యే నిర్ణయాలు తీసుకోవాల్సిన ప్రభుత్వం వారిని ఇబ్బంది పెట్టే నిర్ణయాలు తీసుకుంటోంది వైసీపీలోనే కొంత అసంతృప్తి వ్యక్తం అవుతుందని గాసిప్ వినిపిస్తున్నాయి తాజాగా జగన్ ప్రభుత్వ ఉద్యోగులకు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ అంటే ముఖ ఆధారిత హాజరును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే గ్రామస్థాయి నుంచి రాష్ట్ర సచివాలయం వరకు ప్రతి ప్రభుత్వ ఉద్యోగి బయోమెట్రిక్ ద్వారానే హాజరు వేయడాన్ని తప్పనిసరి చేసింది మొదట ఈ విధానాన్ని కొన్ని ప్రభుత్వ విభాగాల్లో ప్రవేశపెట్టగా వచ్చే జనవరి నుంచి అన్ని విభాగాల్లోనే ప్రభుత్వం తప్పనిసరి చేసింది ఈ నేపథ్యంలో ఉదయం 10 గంటలకు ఉద్యోగులంతా తమ విధులకు హాజరు కావాలి 10 నిమిషాల పాటు గ్రేసీ పీరియడ్ ఉంటుంది అంటే ఉదయం 10 గంటల 10 నిమిషాల వరకు ఉద్యోగులు బయోమెట్రిక్ హాజరు వేయవచ్చు ఆ తర్వాత అంటే 10 గంటల 10 నిమిషాలు దాటితే మాత్రం ఉద్యోగుల జీతాల్లో కోత పడనుంది ఆలస్యం అయిన మేర ఉద్యోగుల జీతాలను తగ్గించనుంది ఇప్పటికే ఉద్యోగుల సంఘాలు జగన్ ప్రభుత్వంపై మండిపడుతున్నాయి ప్రతి నెల జీతాలు ఆలస్యంగా చెల్లిస్తున్నాయని బహిరంగానే విమర్శలు చేస్తున్నాయి డిసెంబర్ నెలలో సైతం కొన్ని విధాలుగా ఉద్యోగులకు 2 వారాలు గడిచాక కానీ జీతాలు పడలేదు ఈ నేపథ్యంలో ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇవ్వడం చేత కావడం లేదు కానీ కొద్ది నిమిషాల ఆలస్యమైందని జీతాలు కత్తిరించే అధికారం ప్రభుత్వానికి ఎక్కడ ఉందని ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి వైసీపీలోనే కొంతమంది ప్రభుత్వ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం కూడా లేదని ఇలాంటి సమయంలో లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు చేరువ కావడానికి నిర్ణయాలు తీసుకోవాల్సిన ప్రభుత్వం ఉద్యోగుల ఆగ్రహాన్ని మరింత పెంచేలా వ్యవహరించడం సరికాదని అంటున్నారు ఇది ఎన్నికల్లో తమకు నష్టం చేకూర్చే ప్రమాదం ఉందని వైసీపీ నేతలు లోలోన మదన పడుతున్నట్లు గాసిప్స్ వినిపిస్తున్నాయి